హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ మీ మొబైల్లో పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అందరికీ గుడ్ న్యూస్, 2-3 గంటల క్రితమే మనకు ఎస్ఎస్సి బోర్డ్ NIC.in నుంచి ఒక రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించింది. పీఈటి పిఎస్టీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డిఎంఈ అంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని కనుక ఒకసారి చూసుకుంటే, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఎగ్జామినేషన్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే డీటెయిల్స్ చూసుకుంటే, ముందుగా 535,169 మంది ఈ పీఈటి పిఎస్టీకి అగెనిస్ట్గా క్వాలిఫై అయ్యారు. అందులో వచ్చేసి ఫీమేల్ వచ్చేసి 68,781 మంది, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ 466,388 మంది అనే మేల్ క్యాండిడేట్స్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. ఇందులో కనుక చూసుకుంటే మనకు పీఈటి పిఎస్టీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేసి అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు యాక్చువల్లీ షార్ట్ లిస్ట్కి ఎలిజిబుల్ అయింది 68,781 మంది ఎలిజిబుల్ అయ్యారు. అందులో వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా 22,439 మంది ఆబ్సెంట్ అయ్యారు. ప్రజెంట్ వచ్చేసి 46,342 మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. అందులో నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే 23,828 మంది క్వాలిఫై అవ్వలేదు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయింది 22,514, చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఆల్ ఓవర్ ఇండియా. సో అందరికీ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా మీరు జాబ్ గెట్టిన్ అవుతారు అనేసి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే టోటల్గా 466,388 మంది అనేది అగెనిస్ట్గా పీఈటి పిఎస్టీకి అటెండ్ అయ్యారు. అందులో వచ్చేసి ఆబ్సెంట్ అయింది వచ్చేసి 1,28,870 మంది ఆబ్సెంట్ అయ్యారు. 1,28,870 మంది మేల్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అయ్యారు. అందులో మేము ప్రజెంట్ అయింది వచ్చేసి ఇక్కడ 33,037,518 మంది, అంటే 337,518 మంది ప్రజెంట్ అయ్యారు దేనికి, పీఈటి పిఎస్టీకి. అందులో నాట్ క్వాలిఫై అయింది మాత్రం 184,662 మంది క్వాలిఫై అవ్వలేదు. ఓన్లీ క్వాలిఫై అయింది 152,856 మంది పీఈటి పిఎస్టీకి క్వాలిఫై అవ్వడం జరిగింది. అందులో వచ్చేసి నెక్స్ట్ వాళ్ళు మెడికల్కి ఎలిజిబిలిటీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ క్యాండిడేట్స్ ఇచ్చారు. ఇక్కడ ఆల్ ఓవర్ క్వాలిఫై అయింది ఎంతమంది చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని 175,370 మంది అనేది ఇక్కడ మెడికల్ డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా మీరు జాబ్ గెట్టిన్ అవుతారు. ఎందుకంటే వేకెన్సీస్ కూడా ఈరోజు మనకు నిన్న ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ కూడా పెరిగాయి. 1-2 పెరిగినా కూడా సంతోషమే, ఎందుకంటే ఒక క్యాండిడేట్కి జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో మీరు పాజిటివ్ మైండ్తో ఉండండి, ఖచ్చితంగా అందరు జాబ్ గెట్టిన్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ ఇది వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ అంటే ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ వాటికి సంబంధించింది కట్ ఆఫ్. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా క్వాలిఫై అవుతారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకు సపరేట్ వేకెన్సీ సపరేట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కనుక చూసుకుంటే ఇది కూడా జనరల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్, ఇక్కడ ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు అంటే దీనికి మెడికల్ ఎగ్జామినేషన్కి ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఆల్ ఓవర్ ఇండియాగా 1,159, ఎస్టీ కేటగిరీ 1,178, ఓబీసీ వచ్చేసి 3,056 అండ్ అన్రిజర్వ్డ్ 8,060. టోటల్గా వచ్చేసి 14,253 క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉండడం జరిగింది. అది వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బార్డర్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్గా చూసుకుంటే ఎస్సీ 384, ఎస్టీ 170, ఓబీసీ 382, అన్రిజర్వ్డ్ 1,443, టోటల్గా 2,379 బార్డర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు. అదేవిధంగా నక్సల్ డిస్ట్రిక్ట్ కనుక చూసుకుంటే ఎస్సీ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ నక్సల్లో చూసుకుంటే ఎస్సీ కేటగిరీ 352, ఎస్టీ 368 అండ్ ఓబీసీ 580 అండ్ అన్రిజర్వ్డ్ 2,342 అండ్ టోటల్గా 3,642 వేకెన్సీస్ అనేది అంటే క్యాండిడేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. వేకెన్సీస్ కాదు ఇది, వేకెన్సీస్ రిజర్వ్డ్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వేకెన్సీస్, ఇవి క్యాండిడేట్స్ కాదు, వేకెన్సీస్ సంబంధించింది. ఇంతమంది ఉన్నారనేసి ఇంత వేకెన్సీస్ ఉన్నాయనేసి వాళ్ళకి కట్ ఆఫ్ కనుక ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ ఇది ఎన్ఐ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా, సో వాళ్ళు కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మేల్ క్యాండిడేట్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే వేకెన్సీస్ ఇక్కడ మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా కేటగిరీ వైజ్గా ఎస్సీకి మేల్ క్యాండిడేట్ 12,575, ఎస్టీకి 7,563, ఓబీసీకి 19,955 అండ్ అన్రిజర్వ్డ్కి 47,041, ఎక్స్ సర్వీస్ మెన్కి 241, టోటల్గా 87,398 మంది మేల్ క్యాండిడేట్స్ జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వేకెన్సీస్ అనేది ఉన్నది వాళ్ళకి. తర్వాత బార్డర్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మనకు బార్డర్ డిస్ట్రిక్ట్ ఏపీ తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు కాబట్టి మనకు అవసరం లేదు. సో దాని తర్వాత ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగెనిస్ట్ నక్సల్ ఏరియా కనుక చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఎక్స్ నక్సల్ ఏరియాకి
వేకెన్సీస్ ఎస్సీకి 3562, ఎస్టీకి 2916, ఓబీసీకి 5289, అన్రిజర్వ్డ్కి 14694, ఎక్స్ఓబీసీకి ఏమీ లేదు. తర్వాత టోటల్గా 26461 మంది నక్సల్ కేటగిరీలో వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్కి. వాళ్లకు అనెక్సరీస్ ఏమేమి కావాలనేసి కూడా నేను అది ఆల్రెడీ వీడియో చేశాను. సో అనెక్సరీ ఎస్సీకి అనెక్సరీ 6, ఓబీసీకి అనెక్సరీ 7 అండ్ ఎస్టీకి అనెక్సరీ 8 అనేది ఉండటం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు కట్ ఆఫ్ అనేది ఆల్రెడీ మనం కట్ ఆఫ్ వీడియో చేశాము, సేమ్ యాస్టీస్గా అదే కట్ ఆఫ్ ఉంది. కట్ ఆఫ్ అనేది పెరగలేదు, అంటే మనకు సెకండ్ టైం మాడిఫై చేసిన తర్వాత కట్ ఆఫ్ ఏదైతే పెరిగిందో, సో ఆ కట్ ఆఫ్ వైజ్గానే క్యాండిడేట్స్ని క్వాలిఫై చేయడం జరిగింది. యాస్టీస్ అదే కట్ ఆఫ్ ఉంది అక్కడ చూసుకున్నా కూడా. సో అది ఆల్రెడీ సేమ్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.